ఉభయ తెలుగు రాష్ట్రాలలో వరి పైరు ప్రస్తుతం నారుమడి నుంచి నాట్లు వేసే దశ వరకు ఉంది అయితే పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా వరి పైరులో పలు రకాల చీడిపేడలు ఆశించే ఆస్కారం అధికంగా ఉంది వరిని దశ నుంచే కాండం తోలుచి పురుగులు ఆశించి నష్టం చేస్తుంటాయి అలాగే అగ్గి తెగులు పంటను పలు దశల్లో ఆశించి నష్టం కలిగిస్తుంది ఈ చీడపీడలను దృష్టిలో ఉంచుకొని దశ నుంచే జాగ్రత్త చర్యలు చేపడితే పంటను కాపాడుకొని మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది నారుమడి నాట్ల దశలో ఉన్న వరి పైరులో చీడపీడల నివారణకు పాటించవలసిన సస్యరక్షణ యాజమాన్యాన్ని వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల జిల్లా పోలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓంప్రకాష్ రైతులందరికీ తెలిసిన విషయమే ఈ ఆసంగిక కాలంలో మనము వరి అనేది ప్రధాన పంటగా సాగు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క నార్మడి దశలో అదేవిధంగా ప్రధాన పొలంలో నాటు వేసిన తర్వాత కొన్ని రకాల చీడ పురుగులు అనేటివి ఈ వరి పంటను ఎక్కువగా ఆశించి నష్టం చేయడం వల్ల మనకు నష్టం అనేది అధికంగా వాటిల్తుంది కొన్ని ప్రాంతాలలో నార్మడి దశలో ఈ యొక్క కాణం తొలిచే పురుగు ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఈ నారు అంతా కూడా మనం చనిపోవడం గమనించవచ్చు కావున దాని యొక్క లక్షణాలను కనుక మనం గుర్తించినట్లయితే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఇందుకోసం ప్రధానంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క నారు తీయడానికి వారం రోజుల ముందు ఈ యొక్క కార్బోఫిరాన్ త్రీజీ గుళికలు ఒక ఎకరం సరిపడే నారుమరికి ఒక ఎనిమిది వందల గ్రాములు వేసుకున్నట్లయితే ఈ యొక్క నారుమడి దశలో వచ్చే ఈ కాడం తొలిచే పురుగు బారి నుంచి ఈ యొక్క నారుమడిని కాపాడుకోవచ్చు అంతేకాకుండా నారుమడి దశలో మనకు కొన్ని రకాల మచ్చలు వచ్చే అవకాశం ఉంది ఇందులో ముఖ్యంగా మనకు అగ్గిగులు మచ్చలు కానీ దాంతోపాటు రంగు మచ్చ తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క మచ్చలు కనుక మనం నారమడి దశలో కనుక ఈ యొక్క వరినాడులో గమనించినట్లయితే కార్బన్ ప్లస్ మ్యాంకోజబ్ అనే మందును ఈ యొక్క కిలో యూరియాకు రెండు పాయింట్ ఐదు గ్రాముల చొప్పున కలుపుకొని ఈ యొక్క నారుమడి దశలో వేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ తెగులు అదేవిధంగా మచ్చల నుంచి ఈ యొక్క యాసంగి వరిని మనం కాపాడుకోవచ్చు ముఖ్యంగా నాటు వేసిన తర్వాత ఈ యొక్క కాండాతుల చెప్పు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది నాటు వేసిన తర్వాత మనం గమనించినట్లయితే ఈ పిలకలన్నీ కూడా మనం చనిపోవడం గమనించవచ్చు ఇటువంటి లక్షణాలను కనుక మనం గమనించిన వెంటనే ఈ యొక్క నారమడ దశలో అనగా నాటు వేసిన పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్య కాలంలో క్లోరాంత్రానిప్పులు అనే గులికలను ఒక ఎకరానికి నాలుగు కిలోలు లేదా కాటాప్ హైడ్రాక్లోరైడ్ అనే గుళికలను ఎనిమిది కిలోలు లేదా ఈ కార్బోఫ్యూరాన్ అనే గులికలను పది కిలోలు ఒక ఎకరానికి వేసుకోవాలి ఈ యొక్క గుళికలు వేసేటప్పుడు నీరు బాగా పెట్టకుండా పలచగా అనగా బృరద పదంలో మాత్రమే గులికలు చల్లుకోవాలి అంతేకాకుండా ఈ గుళికలు వేసిన తర్వాత రెండు మూడు రోజులలోపు ఈ యొక్క నీరు ఎక్కువగా పెట్టకుండా ఈ ఒక మడి నుంచి నీరు ఇంకో మడికి వెళ్లకుండా చూసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు మందు బాగా పనిచేసి ఈ యొక్క పిలికలు చనిపోకుండా మనము వరి పంటను కాపాడుకోవచ్చు ఈ యొక్క కాండం తొలిచే పురుగు మనకు తర్వాత దశలో అనగా పిలకల దశలతో పాటుగా మనకు ఈ కంకి వెలువడ దశలో కూడా ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది దీని యొక్క లక్షణాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కంకులు అనేటివి బయటికి వచ్చినప్పుడు తెల్ల తెల్లకంకులుగా ఏర్పడడం మనం గమనించవచ్చు తెల్ల కంకులు రాకముందే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అందులో భాగంగా రైతు సోదరులందరూ ఎప్పుడైతే పుట్ట స్టార్ట్ అవుతుందో అప్పుడు కంపల్సరిగా మనము రసాయనిక మందులను పిచికారి చేసుకోవాలి ముఖ్యంగా మనము ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు యొక్క రెక్కల పురుగు ఉధృతి గమనించి పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కాటాప్ హైడ్రాక్లోరైడ్ అనే మందును నాలుగు వందల గ్రాములు ఒక ఎకరానికి లేదా క్లోరాంత్రానిప్రోల్ అనే మందును అరవై మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పుట్టదశలో కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్ల కంకులు రాకుండా వరిలో కాణం తులచి పురుగు బార్ నుంచి కాపాడుకొని వరి పంటను కాపాడుకోవచ్చు అంతేకాకుండా యాసంగి వరిలో ప్రధానంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది అగ్గి తెగులు దీని యొక్క లక్షణాలు కనుక మనం తీసుకున్నట్లయితే మొదట దీని యొక్క మచ్చలు అనేటివి ఆకుల పైన కండే ఆకారపు మచ్చలు అనేటివి ఏర్పడతాయి తెగులు అనేది మనకు పిలకల దశ నుంచి కంకి అనగా మెడ ఏర్పడిన తర్వాత కూడా ఆశించి మనకు మెడ మెడవిరుపు రూపంలో కూడా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది ఇందుకోసం ఆకులపైన కండే ఆకారపు మచ్చలు కనుక ఏర్పడినట్లయితే మనము ట్రైసైక్లజోల్ అనే మందును నూట ఇరవై గ్రాములు ఒక ఎకరానికి లేదా ఐసోప్రోథయలిన్ అనే మందును మూడు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చే ఆకు మీద వచ్చే అగ్గితేగులు బారి నుంచి మన యొక్క వరి పంటను కాపాడుకోవచ్చు ఈ మెడవిరుపు వచ్చిన తర్వాత ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినా కూడా ఉపయోగకరంగా ఉన్నది కావున ఈ మెడవిరుపు రాకుండానే మనము జాగ్రత్త వహించాలి ఒకవేళ పిలకల దశలో ఆకలపైన మచ్చలు కనుక గమనించినట్లయితే మనము పొట్టదశల మ మందును పిచికారీ చేసుకోవాలి ఇందులో భాగంగా ఈ యొక్క దశలో ఈ యొక్క ఐసోప్రోథైలిన్ అనే మందును మూడు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి లేదా ఈ యొక్క మర్జర్ అనే మందును ఐదు వందల గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ అగ్గి తెగులు బారి నుంచి వరి పంటను కాపాడమే కాకుండా అధిక దిగుబడులు పొందవచ్చు